కరోనా వైరస్ లక్షణాల గురించి ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తుందని అన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మొదటి నుంచి కరోనా రాకూడదని, తీవ్రత ఉండకూడదని కోరుకున్నామని చెప్పారు. వైరస్ వచ్చాక 40 రోజులు ఉంటుందా అని కేంద్రాన్ని అడిగామని, ఆసుపత్రిలో చేరాక 7వ రోజు వరకు లక్షణాలు లేకుంటే పరీక్షలు అక్కర్లేదని చెప్పినట్లు ఈటల రాజేందర్ తెలియజేశారు. అలాంటి వారిని 14 రోజులు హోం క్వారంటైన్ కు పంపాలని కేంద్రం సూచించిందని చెప్పారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 2.1% ఉందన్న ఆయన, దేశంలో 3.5% కరోనా మరణాల రేటు ఉందని చెప్పారు. వైద్యుల ప్రాణాలకు తెగించి కరోనా బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. 10 రోజులు పేషెంట్ కనుక హాస్పిటల్లో ఉంటే, వాళ్ళకు 7వ రోజు 8వ రోజు 9వ రోజు కనుక జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ లేకుండా ఉంటే, వాళ్ళకు టెస్టులే అక్కర్లేదు, ఇళ్లలోకి పంపించండి. ఇళ్లలోకి పంపించే క్రమంలో 7 డేస్ మళ్ళీ హోమ్ క్వారంటైన్ కోసం పంపించమని చెప్పింది. అంతకుముందు అదే ఐసీఎంఆర్ 14 డేస్ తర్వాత టెస్టులు, మళ్ళీ 14 డేస్ తర్వాత కూడా మళ్ళీ 14 డేస్ క్వారంటైన్. కానీ అదే ఐసీఎంఆర్ ఇవాళ 10 డేస్ టెస్ట్ లేకుండా ఇంటికి పంపమంటున్నాడు, 7 డేస్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యాధి గురించి, ఈ వ్యాధి లక్షణాల గురించి, దీని తీవ్రత గురించి ఇవాళ మనకు కొత్త అనుభవం కాబట్టి, ఆ కొత్త అనుభవంలో ఐసీఎంఆర్ లాంటి స్టడీ చేసి చెప్పాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ఇలా అట్లాగ తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా టెస్టులు చేయదు. నేను అంటా ఉన్నా గుడ్డెద్దు చేలో పడి చేస్తారని. 100 టెస్టులు చేస్తే 6 మందికి పాజిటివ్ వస్తాను. అమెరికాలో 100 టెస్టులు చేస్తే 16 మందికి పాజిటివ్ వచ్చింది. అది అక్యురేసా, ఇది అక్యురేసా? 100 మంది టెస్ట్ చేస్తే 0 వచ్చిన వాడు అక్యురేసా? 100 మంది టెస్ట్ చేస్తే 1 వచ్చిన వాడు అక్యురేసా? ఎవరు తెలివికల పనిచేస్తున్నట్టు, ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు? దారిలపై ధాన్యాలందరినీ పట్టుకొచ్చి నీకు జలుబు లేకపోయినా నీకు ఇది లేకపోయినా కోవిడ్ ఉండొచ్చు అని చెప్పి స్వాబ్ కలెక్షన్ చేయడం అనేది సాధ్యమైందా? కలెక్షన్ వస్తా, ఇన్ఫెక్షన్ లేకుండా స్వాబ్ కలెక్షన్ వస్తుందా? ఇన్ఫెక్షన్ లేకుండా పాజిటివ్ టెస్ట్ వస్తుందా? ఇవాళ నిజంగా చెప్పాలంటే తెలంగాణ మొదటి నుంచి కూడా సైంటిఫిక్గా ఈ మామూలు టెస్టులు ఏవైతే ర్యాపిడ్ టెస్టులో, ఈ ర్యాపిడ్ కిట్ల టెస్ట్ వద్దని చెప్పినాం మేము. మాది నిజమైందా వాళ్ళ నిజమైందా? రెండో చెప్పినా మేము. ఎట్లా పడితే అట్లా టెస్టులు చేయం మేము, ఎవరి పడితే వాళ్ళకి టెస్టులు చేయం మేము. సింప్టమ్స్ ఉంటే తప్ప, ప్రైమరీ కాంటాక్ట్స్ అయితే తప్ప చేయమని చెప్పినాం. మేము ఘటనే చేసినాం కాబట్టి మాకు ఇలా 100 మందికి టెస్ట్ చేస్తే 6.1 మందికి వచ్చింది. మేము పర్ఫెక్ట్ పని చేస్తున్నాం. గుడ్డెద్దు చేయబడ్డట్టుగా చేసే పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విరమించుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి.